హాయ్ వ్యూయర్స్, హాయ్, హలో, వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టీవీ. ఈరోజు మన టాపిక్ హై బ్లడ్ ప్రెషర్. హై బీపీని తగ్గించే సహజ సిద్ధమైన పదార్థాలు. ప్రపంచంలో అత్యధిక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో హై బీపీ కూడా ఒకటి. ఒత్తిడి, ఆందోళన, గుండె జబ్బులు, మద్యం అధికంగా సేవించడం తదితర కారణాల వల్ల చాలామంది హై బీపీకి లోనవుతున్నారు. అయితే సహజ సిద్ధమైన పదార్థాలను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా హై బీపీ సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందామా? దాల్చిన చెక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే హై బీపీ తగ్గుతుంది. తేనె, దాల్చిన చెక్క పొడిని నిత్యం ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుంటే హై బీపీతో బాధపడే అండ్ పీసీఓడీ, డయాబెటీస్ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి హై బీపీని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఈ గింజల వల్ల ఇతర అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవిసె గింజలను అలాగే తినవచ్చును, లేదా పొడి చేసుకుని మజ్జిగ, ఫ్రూట్ సలాడ్ వంటి వాటిలో కూడా కలుపుకొని తినవచ్చు. మరో చిట్కా, యాలకులను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా హై బీపీకి చెక్ పెట్టవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ మన శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. వెల్లుల్లి హై బీపీని తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా తినడం వల్ల హై బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. అదేవిధంగా గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.